ఇక డీటెయల్స్ చూస్తే తెలంగాణలో ఫిబ్రవరి 1 నుంచి విద్యా సంస్థలు రీఓపెన్ కానున్నాయి। ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారిక ప్రకటన విడుదల చేశారు। జనవరి 8 నుంచి సంక్రాంతి సెలవులు ఆ తర్వాత కరోనా విజృంభణతో సెలవులను ఈ నెల 30 వరకు పొడిగించారు। తిరిగి స్కూళ్లు ప్రారంభిస్తారా లేదా ఆన్లైన్ క్లాసులతో నెట్టుకొస్తారా అన్న సందిగ్ధం నెలకొన్న నేపథ్యంలో స్కూళ్ల ప్రారంభానికి ప్రభుత్వం మొగ్గు చూపింది। అయితే విద్యా సంస్థల్లో కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు। స్కూళ్ల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులు జాగృతలు వహించాలని స్పష్టం చేశారు। ఫిబ్రవరి 1 నుంచి విద్యా సంస్థలు రీఓపెన్ కానున్నాయి। ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారిక ప్రకటన విడుదల చేశారు। జనవరి 8 నుంచి సంక్రాంతి సెలవులు ఆ తర్వాత కరోనా విజృంభణతో సెలవులను ఈ నెల 30 వరకు పొడిగించారు। తిరిగి స్కూళ్లు ప్రారంభిస్తారా లేదా ఆన్లైన్ క్లాసులతో ఎట్టుకొస్తారా అన్న సందిగ్ధం నెలకొన్న నేపథ్యంలో స్కూళ్ల ప్రారంభానికి ప్రభుత్వం మొగ్గు చూపింది। అయితే విద్యా సంస్థల్లో కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు। స్కూళ్ల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులు జాగృతలు వహించాలని స్పష్టం చేశారు। ఇక ఇదే అంశానికి సంబంధించిన తాజా అప్డేట్స్ ను మా ప్రిన్సిపల్ కరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు। శ్రీనివాస్ చెప్పండి, ఫిబ్రవరి 1 నుంచి అయితే స్కూళ్లు తెరవాలని ప్రభుత్వం నిర్ణయంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఏమంటున్నారు శ్రీనివాస్? థాంక్యూ ప్రసన్న. తల్లిదండ్రులు అయితే విద్యా సంవత్సరం వృధా కాకుండా మా తరగతులు కరోనా నిబంధనలు పాటిస్తూ నిర్వహించడమే మేదని మొదటి నుంచి కోరుతా వస్తున్నారు। ఇదే క్రమంలో పేరెంట్స్ సంఘాలు కూడా కొన్ని కోర్టును ఆశ్రయించిన సందర్భాలు కూడా ఉన్నాయి। కోర్టు కూడా కరోనా ఇతర సంస్థలు అన్ని నడుస్తుండగా మాల్స్ సినిమా మాల్స్ మార్కెట్స్ సినిమా హాల్ ఇవన్నీ నడుస్తున్నారు। కేవలం విద్యా సంస్థల పరంగానే అభ్యంతరం ఏంటి, వచ్చిన సమస్యలు ఏంటి అని కూడా ఆ ప్రభుత్వాన్ని నిలదీసిన పరిస్థితి ఏర్పడ్డది ఒక సందర్భంలో. అదేవిధంగా పాఠశాల సంఘాలు కూడా కస్మా అనే ఒక విద్యా సంస్థల సంఘం కూడా ఈ విషయాన్ని పదే పదే లేవనెత్తుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది। మొత్తం మీద ఇటకలకు అన్ని వైపులా వస్తున్నటువంటి డిమాండ్లను పరిశీలించిన ప్రభుత్వం ఫిబ్రవరి 1 నుంచి ఇటకేలకు విద్యా సంస్థల్ని తెరిచేందుకే నిర్ణయం తీసుకుంటుంది। ఇవాళ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించకూడదు। కాబట్టి మొత్తం మీద విద్యా సంస్థలను కొనసాగించడం మేలనే అభిప్రాయం వచ్చింది। కాకపోతే కరోనా నిబంధనలు మాత్రం ఖచ్చితంగా పాటించాలని మాత్రం విద్యాశాఖ మంత్రి ఉటంకించారు, పదే పదే ప్రత్యేకంగా ప్రస్తావించారు। కాబట్టి కరోనా నిబంధనలు పాటిస్తూ విద్యా సంస్థని నడపడమే అనేది సర్వత్రా శ్రేయస్కరం అనే అభిప్రాయం మాత్రం వెల్లడైంది। ఆ క్రమంలోనే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా ఉండడంతో సర్వత్రా ఆమోదయోగ్యంగా ఉందని భావించవచ్చు। విద్యా సంస్థల యాజమాన్యాలు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు కూడా జాగ్రత్త ఉండాలనే విషయాన్ని కూడా విద్యాశాఖ మంత్రి వెల్లడించడం జరిగింది। కరోనా కేసుల వల్ల సంక్రాంతి సెలవులను ఈ నెల 31 వరకు పొడిగించిన విషయం తెలిసిందే। అయితే ఈ క్రమంలో సెలవులు ముగుస్తున్నాయి, పొడిగించిన గడువు కూడా ముగుస్తున్న సందర్భంలో ఒకంత ప్రశ్నార్థకంగా పరిస్థితి తలెత్తిన మాట వాస్తవమైనప్పటికీ కూడా నిర్ణయం మరి అందరి అభిప్రాయం మేరకు వెల్లడైన సందర్భాన్ని మనం చూస్తున్నాం। కాబట్టి కరోనా నిబంధనలు ఏ మేరకు పాటిస్తారు, అది దానిపైనే ఈ విద్యా సంస్థల నిర్వహణ అనేది చాలా కీలకమైన విషయం మనం గమనించాలి। కాబట్టి ఈ విషయంలో
సమన నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి ఆ క్రమంలో ప్రభుత్వం కూడా నిఘా కావచ్చు ఆ తర్వాత ఎప్పటికప్పుడు తనిఖీలు కావచ్చు ఈ అంశాల పట్ల చేస్తే మాత్రమే మరి విద్యార్థులకు ఇబ్బంది కాకుండా కరోనా వ్యాపించకుండా కూడా చూసి విద్యా సంవత్సరం కూడా వృధా కాకుండా చూడగలిగే అవకాశం మాత్రం ఉందని మనం చెప్పుకోవచ్చు స్పందన రైట్ థాంక్యూ శ్రీనివాస్